విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ముషిడిపల్లి సచివాలయంలో మహిళా పోలీసుపై ఇంజనీరింగ్ అసిస్టెంట్ అత్యాచారం చేశాడు. శృంగవరపుకోట పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ మహిళా పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు విజయనగరం జిల్లా ఎస్కోట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మరి నిన్న ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే ఒక విక్టిమ్ ఒక విమెన్ ఆవిడ మీద సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేసి ప్లస్ పెళ్లికి నిరాకరించాడు అని చెప్పేసి ఎక్యూజ్డు మనకి మన కంప్లైంట్ వచ్చింది. సో మన డీటెయిల్స్కి వెళ్తే ఈ ఏదైతే ముషిడిపల్లి మన సెక్రటరేట్ ఉందో ఆ ముషిడిపల్లి సెక్రటరేట్లోని ఈ ఎక్యూజ్డ్ ఎవరైతే శ్రీరెడ్డి నవీన్ అని ఈయన అసిస్టెంట్ ఇంజనీర్ కింద అక్కడ వర్క్ చేస్తున్నారు. సో అక్కడ లోకల్గా ఉన్న ఒక విమెన్ అక్కడ పనిచేస్తున్న ఒక లేడీతో కూడా ఈయన ఇంటిమసీ పెంచుకొని ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పి దాని తర్వాత లవ్ అని చెప్పి ఇంటిమసీ పెంచుకొని దాని తర్వాత సెక్షువల్ ఇంటర్ కోర్స్ కూడా చేసి దాని తర్వాత మ్యారేజ్కి వచ్చే టైంకి వీళ్ళకి చిన్న డిఫరెన్సెస్ వచ్చాయి. యాక్చువల్గా ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలంటే మేము ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటామని ఎక్యూజర్ చెప్పాడు. సో ఆ ఇల్లుకి సంబంధించిన ఏదైతే మనీ ఉందో మాకు మనీ మీరు ఇవ్వాలని చెప్పేసి అంటే మనకి డౌరీ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ పేరెంట్స్ రెండు బోత్ ఫ్యామిలీస్ నుంచి కూడా వీళ్ళు పెళ్లి చేయడానికి సుముఖంగా ఉన్న ఈ కట్నం విషయం వచ్చేసరికి చిన్న మనకి రప్చర్ జరిగింది. సో దాంతో ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ పెరిగి వీళ్ళు పెళ్లి చేసుకోకుండా అంటే పెళ్లి అనే ఇది కాకుండా ఎగో క్లాషెస్ వచ్చాయి ఇద్దరికి ఒకరికొకరు. సో ఇవి డిస్టర్బ్ అయ్యి వాళ్ళ రిలేషన్ డిస్టర్బ్ అయిన తర్వాత ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో ఆయన ఏం చేశాడంటే వీళ్ళు ఇంటిమసీగా ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇద్దరు కలిసి ఉన్నవి అంటే వీళ్ళ ఫాదర్కి పెట్టడం, అమ్మాయి వాళ్ళ ఫాదర్ పెట్టడం, ప్లస్ ఈ ఫొటోస్ ఏదైతే ఇంటిమసీగా ఉన్న ఫొటోస్ ప్లస్ అభ్యంతరకరంగా ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవన్నీ నేను బయటకు రిలీజ్ చేస్తాను, ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు.